వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అవినీతి కనిపించడం లేదు రైతులకు న్యాయం జరిగింది భూ కబ్జాలు కనిపించడం లేదు ఇది ప్రభుత్వం చెబుతున్న మాటలు సమస్యలు తీరడం పక్కన పెడితే కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త భూ చట్టాన్ని తీసుకొచ్చింది రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు పారదర్శకంగా అవినీతి రహితంగా జరిగేందుకు ధరణి పోర్టల్ ను ప్రారంభించింది భూముల అమ్మకాలు కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు బయోమెట్రిక్ ఆధార్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు ముందుగా ధరణిలో నమోదు చేసుకున్న వారికి మాత్రమే రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పిస్తున్నారు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నూతన విధానం ద్వారా ఎవరూ మార్పులు చేసే అవకాశం లేదు మానవ ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను రూపొందించింది ప్రభుత్వం డిజిటల్ సర్వే ద్వారా భూముల వివరాలను ధరణిలో పొందుపర్చారు త్వరలో పోడు భూముల సమస్యలను కూడా పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు ప్రస్తుత పరిస్థితుల్లో రెవెన్యూ స్వరూపం కూడా మారింది రెవెన్యూ శాఖ విధులు బాధ్యతల్లో మార్పులు వచ్చాయి ధరణి పోర్టల్ డిజిటల్ సర్వేల వల్ల భూ రికార్డుల నిర్వహణ రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు కూడా సులభంగా అధికారుల ప్రమేయం లేకుండా జరపాలని ప్రభుత్వం భావిస్తుంది సేద్యం చేసే పంటలు పండించాల్సిన రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రయాస ఉండదు ఇక్కడి వరకు బాగానే ఉంది అయితే రైతులకు ఏవైనా సమస్యలు సందేహాలు ఉంటే నేరుగా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలి కలెక్టర్లు ఆ దరఖాస్తులను స్వీకరించి పరిశీలిస్తారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని రైతుల నేస్తంగా భావించిన ధరణి పోర్టల్ ఇప్పుడు రైతులకు శాపంలా మారుతుందా సమస్యలు తీరుస్తుందని అనుకున్న రైతులకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతుందా ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా పోర్టల్ ను ప్రారంభించినప్పటి నుంచి సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి అధికారులు కసరత్తులు చేస్తూ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నా సమస్యలు మాత్రం తీరడం లేదు దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ధరణి పోర్టల్ భూ యజమానులకు చుక్కలు చూపిస్తుంది భూముల క్రయ విక్రయాలు రికార్డుల పరంగా నెలకొన్న సమస్యలపై పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్తున్న రైతులను టెన్షన్ పెడుతుంది సమస్యలు తీరుస్తుందనుకున్న ధరణి పోర్టల్ రైతులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది అర్జీదారులకు సమయం వృధా కాకుండా అవినీతికి ఆస్కారం లేకుండా ఏ లావాదేవీ అయినా పది నిమిషాలను ముగించి పాస్బుక్ వారం రోజుల్లో ఇంటికే పంపించే వ్యవస్థగా ధరణి పోర్టల్ను అభివర్ణించింది ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా తెచ్చిన ఈ నూతన విధానం అమల్లో మాత్రం విజయవంతం కాలేదు పోర్టల్ ప్రారంభం నుంచి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ అందరికీ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది ఇప్పటికే పలు సమస్యలను కూడా పరిష్కరించింది రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాలు ఇట్లా చేతులు మారి ఉన్నాయి వాటి అన్నిటిని చేస్తే ఇటు రైతు బంద్ ఇవ్వాలా రైతు బీమాతోటి లాభం చేయాలనే ఉద్దేశంతో కావాల్సి ప్రభుత్వం ఆపుతున్నా అనిపిస్తున్నది లక్షల మంది రైతులను కొన్ని లక్షల ఎకరాల భూమి ఉంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదని చెప్పక ఏదో చేస్తాము అది చేస్తాము ఇది చేస్తామని చెప్పడే తప్ప దీంతో మాత్రం తోటి బాగా రైతులు నష్టపోతున్నారు అయితే కొన్ని సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి గతంలో రిజిస్ట్రేషన్కు సంబంధించి ఇరవై నాలుగు ఆప్షన్లు ఉండేవి ప్రస్తుతం చాలా ఆప్షన్లు ప్రభుత్వం తొలగించింది మార్పుల్లో భాగంగా కొన్నింటిని చేర్చినా అవి ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగే ఇప్పటికే మ్యూటేషన్ కాని భూములు చాలా ఉన్నాయి మ్యూటేషన్ జరిగేలోపు ధరణి రావడంతో భూ కొనుగోలుదారుల పేరు మీద పాస్బుక్లు రావడం లేదు కొనుగోలుదారులు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది ధరణి పోర్టల్లో ఇందుకు సంబంధించిన ఆప్షన్ ఏదీ లేదు దీంతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు ఆర్థిక అవసరాల రీత్యా భూమిని అమ్ముకోవాలన్నా పాస్బుక్ లేకపోవడంతో భూమిని అమ్ముకునేందుకు అవకాశం లేదు కొత్త పాస్బుక్లు రాక అనేక రకాలుగా ఇబ్బందుల పరిస్థితి ఉంది ఒకవేళ రైతులు అది అమ్ముకుందామంటే కానీ తల్లిదండ్రులకు సంబంధించిన తల్లిదాని పోతే మరి కొడుకులకు వారసత్వంగా గ్రామీణ ప్రాంతాలకు వచ్చి అందరూ కూర్చుండి వాళ్ళ కుటుంబ సభ్యులని తేల్చడం వల్ల అది ఇంతకు ముందు చేసేవాళ్ళు కానీ వాళ్ళు అదిసుగా చేయడం లేదు అనేక రకాలుగా ఇబ్బందుల పాలైతుంది నాలుగేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాస్బుక్లు జారీ చేసింది అప్పటి పాస్బుక్ల వివరాలని ధరణిలో నమోదు చేశారు అధికారులు రెవెన్యూ అధికారుల పొరపాటు వల్ల కొంతమంది రైతుల పేర్లు అప్పటి రికార్డుల్లో ఎక్కలేదు మరికొంతమందికి భూమి లేకున్నా ఉన్నట్లుగా నమోదయ్యింది గ్రామంలోని ఇతర రైతుల భూమి వీరి పేర నమోదయ్యింది విస్తీర్ణం నమోదు పరంగానూ కొన్ని చోట్ల పొరపాట్లు జరిగాయి అసలు విస్తీర్ణం కన్నా తక్కువగా పాస్బుక్లో నమోదైన కేసులు చాలా చోట్ల ఉన్నాయి తప్పు జరిగిందని నిర్ధారణ జరిగినా ధరణిలో దాన్ని సరిచేసే అవకాశం లేకుండా పోయింది దీంతో రికార్డుల్లో భూమి గల్లంతైన రైతులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు గతంలో ఇలాంటి సమస్యలు వస్తే రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నిర్ధారణ చేసుకున్నాక పాస్ పుస్తకాలను సరిచేసేవారు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు సర్వే నంబర్లు భూ యజమాని పేరులు అక్షర దోషాలు వంటి సమస్యలు తలెత్తితే వాటిని కూడా సరిచేసుకునే అవకాశం లేదు ఈ రెక్టిఫికేషన్ రాటిఫికేషన్ ఆప్షన్స్ ఇంకా అందుబాటులోకి రాలేదు ఇంతవరకు గవర్నమెంట్ క్లియర్గా క్లియర్ గా రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్ విరాసత్తులు ఆఫీస్కి ఆఫీస్ ఏమంటున్నారంటే ఈ సిస్టమ్ అంటే ధర్మీ మాకు సంబంధాలు లేవు ఓన్లీ పెట్టుకుంటే మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకోండి అది కలెక్టర్ గారి దృష్టికి పోయిన తర్వాత అక్కడ నుంచి వస్తే చేస్తాము అన్న విషయం చెప్తున్నారు తప్ప ఎంఆర్ గారు స్పెషల్ రిస్క్ తీసుకొని ఎవరు చెప్పాలి సార్ వారసత్వ భూముల విషయంలోనూ సమస్యలు తప్పడం లేదు భూ యజమాని లేదా రైతు చనిపోతే వారి పిల్లలకు వారసత్వంగా భూమిని బదలాయిస్తారు భూమిని వారసుల పేరు మీదకు మార్చాలంటే ధరణి పోర్టల్లోని ఆప్షన్లో భూ యజమానికి సంబంధించిన పాస్బుక్ నమోదు చేయడం తప్పనిసరి అయితే రెవెన్యూ అధికారుల తప్పిదాల వల్ల చాలామంది రైతులకు కొత్త పాస్బుక్లు అందలేదు అలాంటి రైతు చనిపోతే పాస్బుక్ లేదన్న ఒకే ఒక్క కారణంతో ఫౌతీ చేయడం లేదు ఇది వారసులకు ఇబ్బందిగా మారింది ఇక ఫౌతీ పరంగా వారసులు అఫిడవిట్ దాఖలు చేయాలనేది కొత్త నిబంధన అయితే వారసులు వారేనా కాదా అని పరిశీలించే వ్యవస్థ కూడా ఇప్పుడు లేదు అఫిడవిట్ ఆధారంగా తహసీల్దార్లు ఫౌతీ చేస్తున్నారని కొన్ని చోట్ల ఇది సివిల్ కేసులకు దారి తీస్తుందనే విమర్శలు ఉన్నాయి ఇక రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ ను బుక్ చేసుకున్నప్పుడే స్టాంపు డ్యూటీ రుసుములను చెల్లించాల్సి ఉంటుంది అనివార్య కారణాల వల్ల స్లాట్ రద్దు చేసుకుంటే చెల్లించిన రుసుము వెనక్కి రావడానికి నెలల సమయం పడుతుంది అప్పటి వరకు బాధితులు నిరీక్షించాల్సిందే మా పట్టదారులు అయితే వాళ్ళు ఇప్పటి వరకు పట్టలేదు అయితే ఆ ఆప్షన్ లేదని చెప్పేసి అది సర్వే నెంబరే కట్ అయిపోయింది కట్ అయింది మేము ఏళ్ళ తరబడి అయినా ఇప్పటికి కూడా మా నాన్నలకు కాలేదు నాకైతే లేదు తిరిగి తిరిగి మొత్తం ఆఫీసు తిరిగితే అక్కడ చెప్తున్నా అంటే ఇలా ఆప్షన్ లేదు ఇలా ఆల్రెడీ మీ లేదు కాబట్టి మీకు చేయరాదు ఈ భూమి అని చెప్పారు మాకు ఉన్న భూమిలో కూడా ఇప్పటికి కూడా మేము చేసుకుంటున్నాము అన్నీ ఉన్నాయి వ్యక్తిగత ఆస్తుల విషయంలోనే కాదు సంస్థాగత ఆస్తుల విషయంలోనూ తిప్పలు తప్పడం లేదు ఎక్కడా జాయింట్ రిజిస్ట్రేషన్లు జరగడం లేదు సంస్థల పేరుతో జరగాల్సిన రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి ధరణి పోర్టల్ ప్రారంభానికి ముందు పాత చట్టం ప్రకారం సంస్థల పేరు మీదకున్న ఆస్తులకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయకూడదు అనే నిబంధన ఉండేది క్రయ విక్రయాలన్నీ డాక్యుమెంట్ల ఆధారంగానే జరిగేవి ప్రస్తుతం ధరణి స్లాట్ ఆప్షన్లో పాస్బుక్ ను తప్పనిసరిగా చేశారు దీంతో సంస్థల పేరిట జరిగే క్రయ విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి పాత నిబంధనల ప్రకారం పాస్ పుస్తకం ఇవ్వలేదని అలాంటప్పుడు తాము ఎలా చేయగలమని లావాదేవీలు నిలిచిపోయి ఇబ్బంది పడుతున్న సంస్థలు వాపోతున్నాయి గతంలో ఏదైనా స్థలాన్ని ఓ సంస్థ తరపున కొనుగోలు చేస్తే ఆ సంస్థ పేరుతో పాటు అందులోని డైరెక్టర్ల పేరిట రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు ఉండేది ప్రస్తుతం అలాంటి అవకాశం లేదు కేవలం సంస్థకు చెందిన ఒక డైరెక్టర్ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ విధానం వల్ల సంస్థలో భేదాభిప్రాయాలు వస్తే సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది ఐదు సంవత్సరాలు చేసిండు ఆయనది కూడా ఆయనకి ఇరవై ఎకరాల భూమి ఉంటుంది ఇరవై ఎకరాల భూమి ఉంటే ఆయన ఒక పది ఎకరాలు మాత్రమే ఆన్లైన్లో అయింది ఇంకా కొంత ఆన్లైన్ కాలేదు బుక్ల ఇంక్లూడ్ కాలేదు ఇలాంటి సమస్యలు ఆయనది ఇప్పుడుతూ ఉన్నాయి ఐదు సంవత్సరాల నుంచి అంటే జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు అనేక మందికి ఉన్నాయి మేము నిజామాబాద్ మండలానికి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న రైతులకే ఏ విధంగా ఉంటే మరి దూర ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇమీడియట్లీ ఏదో ఒక ప్రోగ్రామ్ తీసుకొని రైతులకు ఉన్న భూములను ధరణి వెబ్సైట్ లో తమ పాస్బుక్ లో ఏకే విధంగా చర్యలు తీసుకోవాలని మేము సంఘాలుగా డిమాండ్ చేస్తాం ధరణిలో జాయింట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ లేదు ప్రస్తుతం జాయింట్ రిజిస్ట్రేషన్ అయి ఉన్న ఆస్తులను అమ్మాలన్నా కొనాలన్నా వీలు కావడం లేదు క్రయ విక్రయాల పరంగా ఒకే అమ్మకందారు ఒకే కొనుగోలుదారు ఉంటేనే లావాదేవీలు జరుగుతున్నాయి గతంలో భాగస్తులుగా భూములు కొన్నవారికి లింక్ డాక్యుమెంట్లు కూడా ఇవ్వడం లేదు దీంతో భవిష్యత్తులో న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది ఇలాంటి కేసుల్లో సమస్యలు లేకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఆప్షన్ ఇవ్వాలని కోరుతున్నారు కానీ ఈ రోజు ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత గతంలో మ్యూటేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ ద్వారా చేసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు పెండింగ్ మ్యూటేషన్కి వెళ్తే అదనపు ఛార్జీలు మళ్ళీ ఇక్కడ మ్యూటేషన్ కు మళ్ళా ఎకరానికి ఇరవై ఐదు వందల లెక్క వసూలు చేయడం అనేది జరుగుతూ ఉంది బాధాకరమైన ఎందుకంటే ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించినటువంటి వాళ్ళకి మళ్ళీ ఈ రకమైనటువంటి ఛార్జీలు అదనంగా వేయడం సరైన పద్ధతి గతంలో జీపీఏ ఏజీపీఏలు తీసుకున్న వారు ఇతరులకు ఆస్తులు విక్రయించాలంటే ఇప్పుడు కుదరడం లేదు వీటికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కొత్తగా జీపీఏ ఏజీపీలకు మాత్రం అనుమతి ఇస్తున్నారు వారసత్వంగా సంక్రమించిన స్థలం విక్రయిస్తే ఆస్తిదారు కొడుకులు ఇతర కుటుంబ సభ్యుల అనుమతితో డాక్యుమెంటేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కానీ ధరణిలో అలాంటి ఆప్షన్ లేదు ఎవరి పేరిట భూమి ఉంటే వారు విక్రయించుకోవచ్చు అయితే వారసత్వ ఆస్తులకు సంబంధించి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా విక్రయించరాదని చట్టం చెబుతుంది చాలా తప్పులు తోడిన ఇలా ప్రభుత్వ గవర్నమెంట్ భూములన్నీ ఒక ఎకరా ఒక ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సర్వనిమ్మలో భూమిని ఒక ఎకరా అలా గవర్నమెంట్ భూమి ఉంటే మొత్తం ఇరవై ఎకరాలు కూడా మన గవర్నమెంట్ అనే భూమి అని చూపిస్తున్నది రైతు తనకు అవసరం ఉండి పెళ్లి కానీ మిగతా ఆసుపత్రులు కానీ ఏదో ఆయనకు అవసరం ఉండి భూమి అమ్ముదామని మండలం మండలానికి వెళ్తే అక్కడ స్టార్ట్ మాత్రం బుగ్గట్లేదు దాంతోని చాలా బాధతోని రైతులంతా ఎదురుతున్నారు ధరనికి ముందు మ్యూటేషన్ కోసం డిజిటల్ సంతకానికి తహసీల్దార్కు దరఖాస్తు చేసుకునేవారు ప్రస్తుతం మీ సేవ ద్వారా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది అయితే కలెక్టర్ డిజిటల్ సైన్ సకాలంలో చేస్తారో లేదో చెప్పలేము కలెక్టర్ జిల్లా మొత్తానికి అడ్మినిస్ట్రేటివ్ అధికారి కావడంతో చాలా పనులు ఉంటాయి దీంతో డిజిటల్ సంతకాల ఫైళ్ళు పెరిగిపోతాయి ఇక నాలా కన్వర్షన్ కు చాలా వరకు సర్వే నంబర్లు ఎర్రర్ గా చూపిస్తోంది కన్వర్షన్ ఒకే రోజులో ఇస్తామని చెబుతున్నా ఎక్కడా సాధ్యపడడం లేదు నాలా కన్వర్షన్ సమస్యపై గ్రీవెన్స్ లో దరఖాస్తు చేసుకున్న సకాలంలో స్పందించడం లేదు భూములు అమలు చేయడము భూములు అమ్ముకోవడానికి హక్కులు రైతుకి ఇవ్వడం సంభవమే కానీ ఆ భూమి అమ్ముదామని పోతే ధరణిలో స్టే ఉన్నదని ధరణిలో స్లాట్ అవ్వడం లేదు స్లాట్ బుకింగ్ ఎందుకు అసలు ప్రజలను తింపి చంపడానికా ఒక రైతు పెళ్లి చేసుకు బిడ్డ కూతురు పెళ్లి చేద్దామని భూమి మీ స్లాట్ బుక్ చేయని పోతే స్లాట్ బుక్ అయితే లేదు ఆ రైతు బతుకు తెరవేంది ధరణిలో ఈసీ సర్టిఫైడ్ కాపీ ఇలాంటివేమీ ఉండవు ధరణి పుస్తకమే అన్నిటికీ ఆధారం ఏదైనా అవసరాల కోసం తనకు భూమి ఉందంటూ సర్టిఫైడ్ కావాలంటే ఎలాంటి ఆధారం ఉండదు గ్రామాల్లోని వ్యవసాయ భూముల సర్వే నంబర్లు ఇంకా పూర్తి స్థాయిలో ధరణిలో చేర్చలేదు